ఇట్లా నీకు ఇచ్చిన సినిమా అర్థమైతే లేదు, సినిమా చెప్పుకుంటా ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు, మేము చెప్పాలి అంటే అసలు సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదు అసలు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్నాను సినిమాలో కొద్దిగా ఏం చెప్పగలితే ఏం లేదు. ఇంకా బాగా తీసేడు సినిమా బాగుంటుండే. రవితేజ కెరియర్ లో ఒక మంచి సినిమా అనుకున్నా కానీ కొద్దిగా నార్మల్ సినిమా తీర, రవితేజ గారు ఇంకో మంచి హిట్ సినిమా తీర మనసుపూర్తిగా అనుకుంటున్నా. యావరేజ్ ఉంది, సాంగ్స్ కూడా కొంచెం బోరింగ్ అనిపించే, ఎప్పుడు అయిపోతాయి అనిపిస్తుంది. స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది, రీమేక్ అన్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు. వన్ టైం వాచ్ హీరోయిన్ బాగా చేశారు, రవితేజ యాక్టింగ్ ఓకే సార్. కొంచెం ల్యాగ్ ఉంది, ఫైట్స్ కూడా అంత బాగాలేవు, పర్లేదు చాలా ఆర్డినరీగానే ఉంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అలా, ఎందుకంటే హీరోయిన్ చెప్పాలి మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కట్టడం నడుస్తుంది. సినిమా మాత్రం హీరోయిన్ బాగుంది, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు, సినిమా మాత్రం కొద్దిగా మేము చెప్పుకుంటే స్థాయికి లేదు సార్, మేము డిసప్పాయింట్ అయినా రవితేజ ఫ్యాన్స్ అంతా. సార్ మీరు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇచ్చి పోయేసి రవితేజ గారు, సినిమా మాత్రం సాంగ్స్ లో డాన్స్ బాగా చేసారు, మెయిన్ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. ఓకే.